ఐటీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ ఘాటు విమర్శలు చేశారు. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఐటీ మంత్రిగానే పనిచేస్తారే తప్ప మున్సిపల్ మంత్రిగా పనికిరారంటూ దుయ్యబట్టారు. 500 సెక్షన్లు ఉన్నటువంటి మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లకు తగ్గించి కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చారంటూ రవీందర్ సింగ్ మండిపడ్డారు. దళితులపై సిరిసిల్లలో దాడులు జరిగాయని, క్యాంపు రాజకీయాలతో ఎమ్మెల్సీలను గెలవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. పడడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక జీవో ఇచ్చేసిండు. 7 సంవత్సరాలకు పెండింగ్ ఉన్న జీవోను అమౌంట్ రిలీజ్ చేసిండు. ఈ 2 రోజులు వచ్చింది, ఇది నా నామినేషన్ కదా, మీకు జీతాలు ఇవ్వడం నా నామినేషన్ కదా, మీకు జీవోలు రావడం, ఇంకా నేను గెలిస్తే కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి ఎంపీటీసీల గౌరవాన్ని, జడ్పీటీసీల గౌరవాన్ని, కౌన్సిలర్ల కార్పొరేటర్ల గౌరవాన్ని నేను కాపాడతానని మిమ్మల్ని